హాయ్ ఫ్రెండ్స్, మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఎవరితో మనకి అంటే దేంతో మనకి ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటే అఫ్ కోర్స్ మొబైల్ ఫోన్. యా, అందరికీ మొబైల్ ఫోన్ తోటే ఎక్కువ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అది ఎట్లయిపోయిందంటే మన బేసిక్ నెసెసిటీస్ అంటే మన కనీస అవసరాల్లో మొబైల్ కూడా ఒకటి అయిపోయింది. అంటే అట్లుంది సిచ్యువేషన్. అంటే కంటిన్యూస్గా మొబైల్ ఫోన్ని వాడుతూనే ఉండడం కానీ లేదంటే లైక్ ఇప్పుడు గేమింగ్ ఎక్కువగా ఆడడం కానీ, సో దీనివల్ల అండ్ అఫ్కోర్స్ ఇవే కాకుండా మొబైల్లో ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటా ఉంటారు. అంటే తెలియని విషయాలు కూడా ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. అండ్ అదే కాకుండా మొబైల్లో జాబ్ చేస్తూ ఉంటారు, అంటే మొబైల్ నుండి డబ్బులు కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు. అండ్ అదే కాకుండా మొబైల్ ఫోన్లో ట్రాన్సాక్షన్స్ అంటే అసలు బ్యాంకుకి వెళ్ళి లైన్లలో క్యూలో నిలబడి ఇదంతా అయిపోయింది. సో కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మరి అఫ్ కోర్స్ మన డైలీ బేసిస్ లో మొబైల్ అనేది కూడా మెయిన్ థింగ్ అయిపోయింది. బట్ ఏదైనా లిమిట్ లో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. వన్స్ ఎప్పుడైతే మనం లిమిట్ క్రాస్ చేస్తామో, సో అప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మనకి. సో ఈ విధంగా మనం రెగ్యులర్ గా మొబైల్ ని వాడడం వల్ల సో దాని నుంచి మనకు వచ్చే ఒక 8 డేంజరస్ డిసీజెస్ ఏంటి, అంటే ఒక 8 సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమైన రోగాలు వస్తున్నాయి దీనివల్ల. సో అవేంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్తాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ పంపించండి, అది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏం జరుగుతుంది అనేది. అండ్ అదే కాకుండా రీసెంట్లీ మన ఛానల్ 60,000 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. సో ఇంకా నెక్స్ట్ 70K దగ్గరలో ఉన్నాం. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా కొత్త విజిటర్స్ మన ఛానల్ చూస్తున్నట్లయితే నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోలు చేస్తూనే ఉంటా, మీకు టెక్ అవేర్నెస్ అండ్ టెక్ ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటా, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చేస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హార్మ్ఫుల్ రేడియేషన్. ఇది మ్యాక్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే మొబైల్లో నుండి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది, అంటే విడుదలవుతూ ఉంటుంది. ఎప్పుడు మనం ఫోన్ వాడుతూనే ఉంటాం కదా, అంటే ఫేస్కి దగ్గర పెట్టుకొని ఫోన్ వాడడం కానీ లేదంటే ఫోన్ వచ్చినప్పుడు మనం మామూలుగా కాల్ మాట్లాడుతూ ఉంటాం కదా, సో ఆ టైంలో కూడా మొబైల్లో నుండి ఎక్కువ రేడియేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నైట్ మనం పడుకునే ముందు కూడా మొబైల్ ఎక్కువగా వాడుతూనే ఉంటాం. అండ్ కొంతమంది ఇట్లా పిల్లో పక్కన పెట్టి కూడా పడుకుంటారు, సో అట్లాంటి టైంలో కూడా రేడియేషన్ బాగా రిలీజ్ అవుతుంది. సో కాబట్టి కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లైక్ ఇప్పుడు క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది, అండ్ హెయిర్ లాస్ అవుతుంది, హెడ్ ఏక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ బ్లర్రీ విజన్ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది సైంటిస్టులు. అఫ్ కోర్స్ రేడియేషన్ అనేది చాలా మనకి హాని చేస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే కొంచెం ఫోన్ వాడకం అనేది కొంచెం తగ్గించాలి. అది పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు, కానీ కొంచెం ఫేస్కి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టి మొబైల్ వాడడం అనేది బెస్ట్. అండ్ అలాగే మన కాల్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనకు వీలైతే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ కొంచెం దూరం పెట్టి మాట్లాడడం, లేదంటే వైర్లెస్ ఇయర్ బడ్స్ వాడడం కానీ, అండ్ నైట్ టైమ్స్లో పడుకునేటప్పుడు మాత్రం ఫోన్ పక్కన పెట్టుకోకండి. అంటే లైక్ ఇప్పుడు కబోర్డ్స్లో కానీ లేదంటే టేబుల్ మీద కానీ పెట్టేసి పడుకోండి, అంతేగాని పిల్లో పక్కన పెట్టుకోవడం ఇట్లా మాత్రం పెట్టి పడుకోకండి. దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి నెక్ పెయిన్. ఇది కూడా వెరీ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది అన్నట్టు. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే మనం మొబైల్ వాడేటప్పుడు ఏ పొజిషన్లో వాడతాం ఇట్లా వాడుతూ ఉంటాం, లైక్ మనం ఏదైనా జర్నీ చేసినా బస్సులో ఉన్నా ట్రైన్లో ఉన్నా కూడా కొంత నెక్ అనేది ఇట్లా బెండ్ అయ్యి కింద పెట్టి మనం ఫోన్ వాడుతూ ఉంటాం. ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా కొంత మనం ఈ పొజిషన్లోనే మొబైల్ని చూస్తూ ఉంటాం యూనో. సో దీనివల్ల నెక్ పెయిన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే యూకే సైంటిస్టులు ఆల్రెడీ దీని మీద ఒక సర్వే కూడా చేసినారు. అంటే ఒక ర్యాండమ్ గా 100 పీపుల్ ని తీసుకొని వాళ్ళని ఇదే పొజిషన్ లో ఫోన్ వాడేలాగా చేస్తే అందులో 65% ఆఫ్ ది పీపుల్ కి నెక్ పెయిన్ అనేది వచ్చింది. అండ్ దీని వల్ల ఫ్యూచర్ డేస్ లో అంటే మనం ఇంకా ఇవాల్వ్ అయినా కొద్దీ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఏదైతే ఉందో ఆ మజిల్ బోన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అనేది చెప్తున్నారు సైంటిస్టులు. ఎందుకంటే మనం ఇదే పొజిషన్ లో ఉంటాం కదా, సో అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఈ బోన్ అనేది బయటకు వస్తుందంట. సో చూడాలి మరి ఏమవుతుందో. సో కాబట్టి మీరు ఎప్పుడైనా మొబైల్ వాడేటప్పుడు పడుకున్నా నిల్చున్న ట్రైన్ లో ఉన్న బస్ జర్నీలో ఉన్న ఎక్కడున్నా మ్యాక్స్ మీరు కొంత అంటే ఈ పొజిషన్ లో మొబైల్ వాడడానికి అంటే ఫేస్ టు ఫేస్ పొజిషన్ లో మొబైల్ వాడడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో దీనివల్ల నెక్ పెయిన్ ఇట్లాంటిది మనం అవాయిడ్ చేయొచ్చు. దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి హియరింగ్ లాస్. ఇది కూడా మేజర్ ప్రాబ్లం అనేది చెప్తున్నారు సైంటిస్టులు. సో ఏంటంటే చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా పిచ్చి ఉంటుంది, అఫ్ కోర్స్ నాకు కూడా ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే హెడ్ సెట్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టేస్తారు. సో పక్కన వాళ్ళు ఎవరైనా అరచినా కూడా వినబడకుండా ఉంటుంది, అంత ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుంటారు. గేమ్స్ బాగా ఆడేవాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు, పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ సో ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇట్లాంటి టైంలో కూడా ఎవరైనా మాట్లాడినా కూడా అఫ్ కోర్స్ వాళ్ళకి ఏం వినబడదు. సో ఈ విధంగా ఫుల్ వాల్యూమ్లో వినడం వల్ల ఖచ్చితంగా మనం హియరింగ్ లాస్ అవుతాం అనేది చెప్తున్నారు సైంటిస్టులు. అంటే ఇప్పుడు కాదు, మనకు ఒక 40-45 ఇయర్స్ ఆ టైంకి వచ్చే లోపు మన చెవులు కరెక్ట్ వినబడకపోవడం, సో ఇలాంటి హియరింగ్ లాస్ ప్రాబ్లం ఉంటుంది అనేది చెప్తున్నారు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా మ్యూజిక్ వినేటప్పుడు కొంత మీడియం వాల్యూమ్లో వినండి బ్రో, అంతేగాని ఫుల్ వాల్యూమ్ పెట్టేసి వినకండి, అది ఖచ్చితంగా ఫ్యూచర్ డేస్లో మీ చెవులను ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫింగర్ అండ్ హ్యాండ్ పెయిన్. యా, ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మనం మొబైల్ ఇట్లా వాడుతూ ఉంటాం కదా, సో ఈ ఫింగర్ ఈ పింకీ ఫింగర్ అనేది ఇట్లా కింద ఉంటుంది, మొబైల్ అనేది దీని మీద
ఉంటుంది. సో మనం ఈ విధంగా వాడినప్పుడు అఫ్కోర్స్ ఈ వెయిట్ ఈ ఫింగర్ మీద పడుతూ ఉంటుంది. సో అప్పుడు ఈ ఫింగర్ పెయిన్ రావడం కానీ లేదంటే మనం చాటింగ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇట్లా కంటిన్యూస్లీ చాటింగ్ చేసినప్పుడు కానీ లేదంటే ముఖ్యంగా గేమ్స్ ఆడుతూ ఉంటారు యూనో, సో గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఈ విధంగా ఊరికే ఈ థమ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో దీనివల్ల కూడా హ్యాండ్స్ అనేది అంటే ఇట్లా పామ్ అనేది పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీరు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో కాబట్టి మొబైల్ వాడేటప్పుడు ఎప్పుడైనా అంటే 10 మినిట్స్కి ఒకసారి 15 మినిట్స్కి ఒకసారి ఇట్లా గ్యాప్ ఇస్తూ ఫోన్ వాడండి అని అయితే చెప్తున్నారు. అండ్ అదే కాకుండా మనం పామ్ ఎక్సర్సైజెస్ అంటే ఇట్లా ఫింగర్ ఎక్సర్సైజ్ కూడా చేయాలంట. సో ఇట్లా చేసినా కూడా హ్యాండ్ పెయిన్ కానీ ఫింగర్స్ పెయిన్ కానీ కొంత తక్కువ ఉంటుంది అని అయితే చెప్తున్నారు సైంటిస్టులు. సో కాబట్టి దీన్ని మీరు ఫాలో చేస్తారా లేదా అనేది కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఇంకా 5th వన్ వచ్చేసి ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి అంటే స్లీప్ కన్సర్న్ అన్నట్టు. సో ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. ఏంటంటే మనము మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ముఖ్యంగా నైట్ టైంలో పడుకునేటప్పుడు అంటే ఒక పడుకునే 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా ఫోన్ ఇట్లా పట్టుకొని వాడుతూనే ఉంటారు చాలా మంది. సో దీనివల్ల బ్లూ లైట్స్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది అంటే ఫోన్లో నుంచి బ్లూ లైట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మన బాడీలో రిలీజ్ అయ్యే మెలటోనియన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో సో దాని లెవెల్స్ ని తగ్గించేస్తుంది. ఈ మెలటోనియన్ రిలీజ్ కొంత తగ్గిపోయినప్పుడు మనకి నిద్ర రాదు. సో కాబట్టి మీరు పడుకునే ఒక 30 మినిట్స్ ముందు 15 మినిట్స్ ముందు మొబైల్ అసలు వాడకండి. అండ్ ఇప్పుడు మీరు చీకటి పడ్డ తర్వాత నైట్ టైం ఆబ్వియస్లీ మీరు మొబైల్ వాడాలి కదా. సో అలాంటి టైంలో ఇప్పుడు ప్రతి మొబైల్లో బ్లూ లైట్ ఫిల్టర్స్ అనే ఈ ఫ్యూచర్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఆన్ చేసుకోండి, కొంత ఇంటెన్సిటీ పెంచుకోండి అంటే కొంచెం వార్మ్గా పెట్టుకోండి డిస్ప్లే. సో అట్లా పెట్టుకొని వాడండి. దీనివల్ల ఆ బ్లూ లైట్ని అవి ఆపేస్తాయి, నిద్ర లేకపోవడం ఇలాంటి ప్రాబ్లం ఏది ఉండదు, మనం మంచిగా నిద్రపోతాం. అండ్ ఇంకా 6th వన్ వచ్చేసి ఐ స్ట్రెస్. ఇది పిల్లల్లో ఎక్కువ ఫేస్ చేస్తారు అని అయితే చెప్తున్నారు సైంటిస్టులు. సో ఇదేంటంటే మన మొబైల్ వాడినప్పుడు వెబ్ బ్రౌజింగ్ చేసినప్పుడు కానీ లేదంటే ముఖ్యంగా పిల్లలు ఎక్కువ మొబైల్ వాడేటప్పుడు మొబైల్లో చిన్న చిన్నగా ఉంటాయి ఫాంట్స్ కదా. సో అట్లాంటి చిన్న ఫాంట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేసి దాన్ని చదవడం కానీ సో ఇలా చేసినప్పుడు లేదంటే మనం కూడా ఎప్పుడైనా మొబైల్ వాడేటప్పుడు ఫోన్ ఇట్లా చాలా దగ్గరగా పెట్టుకొని మొబైల్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో ఇలాంటి టైంలో మన ఐ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అంటే మనం దాన్ని ఫోకస్ చేస్తూ చదవడం వల్ల అఫ్కోర్స్ మన కంటి మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అండ్ అదే కాకుండా మన ఫోన్లో నుంచి వచ్చే బ్లూ లైట్స్ ఏవైతే ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ బ్రైట్నెస్ కూడా మన ఐ రెటీనాను కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చెప్తున్నారు. సో దీనివల్ల చాలా చిన్న ఏజ్లోనే మనకి ఐ సైట్ రావడం కానీ లేదంటే హెడ్ ఏక్ రావడం కానీ సో దీనివల్ల మనం గ్లాసెస్ పెట్టుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అనేది చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలకి మీరు మొబైల్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఇవ్వకండి ఫోన్ వాళ్ళకి. అండ్ అలాగే ఫోన్ ఇట్లా దగ్గర పెట్టుకొని మీరు కూడా వాడకండి, కొంత డిస్టెన్స్లో వాడండి. అండ్ బ్రైట్నెస్ కూడా మీరు ఫుల్గా పెట్టుకొని వాడకండి, లైక్ ఇప్పుడు ఆటో బ్రైట్నెస్ యూజ్ చేయండి, అది ఇంకా బెస్ట్. సో దీనివల్ల మ్యాక్స్ ఈ ఐసైట్ రాకుండా ఉంటుందేమో చూద్దాం. యా అండ్ ఇంకా 7th వన్ వచ్చేసి బ్రెయిన్ డ్రెయిన్ ఇష్యూ. ఇది చాలా సీరియస్, కాకపోతే ఇది రేర్గా వస్తుందంట. ఏంటంటే చాలా మంది మొబైల్లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, అంటే పక్కన అసలు ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోకుండా కంటిన్యూస్గా ఫోన్ వాడుతూనే ఉంటారు. అంటే ఏదో ఒక విషయం తెలుసుకుంటే బాగుంటుంది బట్ అట్లా కాకుండా చాలా మంది గేమ్స్ ఆడడం కానీ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. సో ఒక నార్మల్ అంటే బయట మామూలుగా తిరిగి స్కూల్కి వెళ్ళే అలాంటి కిడ్నీ అండ్ ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఎక్కువగా ఫోన్లో ఉండే వాళ్ళని వీళ్ళిద్దరి మీద ఒక టెస్ట్ చేస్తే సో ఇట్లా బయట తిరిగి అంటే ఫోన్ ఎక్కువ వాడకుండా ఉన్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని బ్రెయిన్ ఇంకా ఎక్కువ యాక్యురేట్ గా పనిచేస్తుందంట. అంటే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది అయినా కానీ, లైక్ ఇప్పుడు నిన్ననే నేను మా తమ్ముడిని అడిగిన ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరో చెప్పు అని చెప్పేసి అంటే రామ్నాథ్ కోవింద్ అని చెప్పేసి అంటారు. రామ్నాథ్ కోవింద్ గారి పీరియడ్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు వచ్చింది కొత్తగా మన ప్రెసిడెంట్ గా. సో కాబట్టి అంటే ఇట్లాంటి జనరల్ నాలెడ్జ్ విషయాలు అంటే ఎక్కువ ఫోన్ లో ఇన్వాల్వ్ అయిపోవడం కానీ సో దీనివల్ల చాలా లేట్ గా వీళ్ళు తెలుసుకుంటున్నారు ఇట్లాంటి వాటి గురించి. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఇచ్చి వాళ్ళని సాల్వ్ చేయమంటే 24 గంటలు ఫోన్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, క్యాలిక్యులేటర్ వాడతారు. అంటే క్యాలిక్యులేటర్ వాడి తొందరగా చెప్పేస్తారు. బట్ మొబైల్ ఎక్కువ వాడని వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళు వాళ్ళ ఓన్గా అంటే బ్రెయిన్కి పని చెప్పి ఫార్ములా చేస్తూ దానికి సొల్యూషన్ తీసుకొస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంటే ఫోన్ ఎక్కువ వాడని పిల్లలతో కంపేర్ చేసుకుంటే ఫోన్ వాడే వాళ్ళు చాలా స్లోగా ఉన్నారు అని అయితే చెప్తున్నారు. సో కాబట్టి చూసారు కదా బ్రో, ముఖ్యంగా చిన్న పిల్లలకి మీరు ఎక్కువసేపు మొబైల్స్ ఇవ్వకండి. అండ్ అదే కాకుండా మీరు కూడా బ్రో అంటే గేమ్స్ ఎవరైతే బాగా ఆడతారో సో మీరు కూడా కొంత అంటే అంత కంటిన్యూస్గా ఆడకండి, దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి కాకుండా కొంత అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ ఉండండి. సో ఇది మనకే మంచిది. అండ్ ఇంకా ఫైనల్ అండ్ 8th వన్ వచ్చేసి నోమోఫోబియా. ఇది ఒక ఫన్నీ డిసీజ్ అన్నట్టు. నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా. అంటే ఏంటి, మన మొబైల్ మన దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు ఒక ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అంటే ఇప్పుడు మనం పాకెట్ మీద ఇట్లా చేయబెట్టుకున్నప్పుడు అక్కడ ఫోన్ కనబడలేదు అనుకో, వెంటనే భయపడిపోతాం, అమ్మ ఫోన్ ఎక్కడైనా పోయిందా ఏంటి అని. మన మొబైల్ ఎవరికైనా ఇచ్చినా కానీ లేదంటే మన మొబైల్ కొంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి అన్నా కానీ, సో అట్లాంటి టైంలో మనకు ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, మన ఫోన్ ఎవడైనా కొట్టేస్తాడేమో, ఫోన్ ఎక్కడైనా పోతుందేమో, యూనో మన ఫోన్ మన దగ్గరే ఉన్నా కూడా ఎప్పుడు దాని మీదనే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అంటే మన కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. సో ఇది నోమోఫోబియా. అంటే ఈ ఫోబియా, ఈ నోమోఫోబియా అనేది మీలో ఎంతమందికి ఉంది అనేది కింద కామెంట్స్లో రాయండి. నాకైతే అఫ్కోర్స్ ఉంది. సో ఒకటి చూసారు కదా, కంటిన్యూస్గా మొబైల్ అనేది వాడడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి డిసీజెస్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఏదైనా ఇంతకుముందు నేను చెప్పినట్టు లిమిట్లో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఎప్పుడైతే లిమిట్ క్రాస్ చేస్తామో అప్పుడు అఫ్కోర్స్ మనకి ఏదో ఒక ప్రాబ్లం అయితేనే ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా వీటన్నిటిని కన్సిడర్ చేసి మొబైల్ని మంచిగా యూజ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోయి
మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. అండ్ అట్లనే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ మెన్షన్ చేయండి. లేదు మీరు నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అట్లనే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే, మన ఛానల్ ఆల్రెడీ 60K ని క్రాస్ చేసింది, ఇప్పుడు నెక్స్ట్ 70K. సో కాబట్టి కొత్త విజిటర్స్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే, నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియో చేస్తూనే ఉంటాను, మీకు టెక్ అవేర్నెస్ అండ్ టెక్ ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటాను, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సుమారు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా, సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.